अली तो सरदागा। आटा माटा पाटा इवन्नी कलिसी अंदमैन बाटे सिनेमा अलांटि सिनेमातो मीकु दग्गरैन एंतो मंदि स्टार्स नि मी मुंदुकु तीसुकोस्तुंदि मा अली तो सरदागा। ओके मरि ई रोजु ई एपिसोड की ओक अंदमैन हीरोइन आवुनि तमिल इंडस्ट्रीलो मिनी श्रीदेवी अनि पिलिचेवाडु తెలుగు ఇండస్ట్రీకి ఫస్ట్ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ సక్సెస్ ఇచ్చి ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి కర్ణాటక వెళ్ళి కర్ణాటక నుంచి మళ్ళీ పెళ్లి చేసుకొని ఒక ఇద్దరు పిల్లల్ని కనేసి మళ్ళీ ఇండస్ట్రీకి రావాలని కోరిక ఉంది అనుకొని అంత కోరికతో వచ్చిన హీరోయిన్ని ఈరోజు మన ఎపిసోడ్లో చూద్దాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం లెట్స్ వెల్కమ్ బ్యూటీకి టాలెంట్ తోడైతే చాలు ఏ క్లాస్ సెంటర్లలో అయినా ఆడియన్స్ చేత సిటీలు కొట్టించవచ్చని నిరూపించింది ఈ వయ్యారి సుందరి. ప్రేమికులతో తెరకు పరిచయమై రణంతో అద్భుత విజయాన్ని అందుకున్న ఈ చార్మింగ్ బ్యూటీ అభినయంతో అలరిస్తుంది ప్రేక్షక లోకాన్ని. అభిమానుల హృదయాల్లోకి జెట్ స్పీడ్తో దూసుకుపోయే మన కామ్నా జెట్మలాని, ప్లీజ్ వెల్కమ్ హర్. ఒరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నదే ఓర చూపులే నువ్వే పిల్ల ఏక వీర నువ్వులా ఉన్నవే ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నదే ఓర చూపులే నువ్వే పిల్ల ఏక వీర నువ్వులా ఉన్నవే జవనాల ఓ మధుబాల జవనాలా ఓ మధుబాల ఇవి జగడాల ముద్దు పగడాల అగి మీద కుకిలాల చిందులేస్తున్న చిత్తరంగిల ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు ఉన్నదే ఓర చూపులే నువ్వే పిల్ల ఏ కవీర నువ్వులా ఉన్నవే. వెల్కమ్ టు అలీతో సరదాగా డింకీ. Thank you so much for having me here. ఈ డింకీ నుంచి కామనా జట్మలానిగా ఎలా మారింది? సో డింకీ నాది పెట్ నేమ్, నాది నిక్ నేమ్. Okay. As soon as I was born, నాది అమ్మ found me very cute as usual. And she just said డింకీ. డింకీ. సో అది నాది నేమ్ డింకీ అయింది, నిక్ నేమ్. Okay. ఆ డింకీ డింకీ ఎలా అయిపోయింది? నేను డింకీ, నాది బ్రదర్ నిక్కీ. నిక్కీ. సో డింకీ నిక్కీ. సో పెట్ నేమ్ డింకీ. స్క్రీన్ నేమ్ కామనా జట్మలాని. కామనా జట్మలాని, అవును. సో కామనా జట్మలాని ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేదాన్ని? నాది బ్యాక్గ్రౌండ్ చాలా సింపుల్, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో స్కూల్ కాలేజ్ ఐ వాజ్ అ వెరీ వెరీ సింపుల్ కన్జర్వేటివ్ ఫ్యామిలీ ఉంది నాది. సో మై గ్రాండ్ ఫాదర్ ఆల్వేస్ టోల్డ్ మీ దట్ యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ బై 21 అంతే. యా, సో ఐ కమ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్. అండ్ నేను సింధీ కదా, సో దెన్ సింధీస్ ఆర్ లిటిల్ కన్జర్వేటివ్. సో ఐ వాజ్ ఇన్ స్కూల్ కాలేజ్ studying, very normal, very very normal girl. So Kamna Jethmalani Ram Jethmalani ki evana relate va? Avunandi, Ram Jethmalani garu nadi grandfather pedda brother undi. Acha acha acha. Yeah, so aa family nunchi vachina oka heroine. Avunu, nenu first person in the family who entered the film industry. Film industry. So adi chala object cheyali, you know, chesanu ani nadi appa, మై గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, హోల్ ఫ్యామిలీ చాలా చాలా ఆబ్జెక్ట్ చేశాను. అది వై యూ వాంట్ టు ఎంటర్, యునో హూ ఎవరో పెళ్లి చేసుకుంటారు, అవును. అండ్ మై మామ్ వాజ్ లైక్ ఐఎమ్ దేర్, జస్ట్ గో, యునో యూ హ్యావ్ టు మేక్ అ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్, జస్ట్ గో అండ్ డూ వాట్ ఎవర్ యూ విష్ టు. షీ వాజ్ ద వన్ టు పుష్ మీ. సో యా. ఫస్ట్ మనం ఎక్కడ కలిసాం గుర్తుందా నీకు? రణం మూవీ. యా, ఏ ప్లేస్ లో? అయ్యో, న్యాగవం లేదు నాకు. నేను చెప్పను, నేను చూసింది ఫస్ట్ రణం సినిమాకి నమ్మద్దు నమ్మద్దు కాలేజ్ సీన్ కదా. అవును అవును, ఆ కాలేజ్ సీన్ లో నిన్ను చూసింది నేను పోలీస్ అకాడమీలో. ఓ, సో అక్కడ పోకిర బాబురావు గారు వచ్చి మన హీరోయిన్ అలీ కామనా జట్మలాని అని పరిచయం చేశారు రణం సినిమాకి. అవును. సో అక్కడ కలిసా మీ అమ్మగారు కూడా నీతో పాటు వచ్చారు? పాసిబుల్, అది నాది సెకండ్ మూవీ కదా, సో ఏజ్ చాలా చిన్న, ఐ థింక్ ఐ వాస్ హార్డ్లీ 19. సో అవును, ఐ పాసిబుల్ చూడ. మీ అమ్మగారిని అడిగా
ఎందుకు మీరు కూడా చేయొచ్చు కదా హీరోయిన్గా అది నాది ప్రాబ్లం whenever she used to come with me you know నాకు హైదరాబాద్ బెంగళూరు లేదు చెన్నై everybody was like kamna you just sit down amma meeru acting cheyali and I was like no she used to be very pretty she still is very pretty so ataga manam almost 4-5 films chesinattunnam avunu bendappara chesavu bendapparao kathikantarao ranam samanyudu samanyudu toss avunu toss kuda chesavu avunu nee marriage arranged marriage love marriage arranged marriage okay em chestam my husband businessman businessman ekkada bangalore aina funny ga untara chala strict ga untara acha what do you think I mean nadi personality enti undi ante nee personality nenu guess cheyagalanu endukante first cinema nunchi maa parichayam undi kabatti avunu nu chala andarni chala edipinchedani andarni aada pattinchedani shooting spots lo tarvata assistant director ni అవన్నీ నాకు తెలుసు అసలు డైరెక్టర్ అమ్మ హీరోయిన్ నన్ను చూసింది అని చాలా ఫీల్ అయిపోయి హీరోయిన్ కూడా చూస్తలేదని అసలు డైరెక్టర్ మేడం అలాగే రోజు ఒక నాడపట్టేసేదారు కదా నాది థింకింగ్ ఏంటి అది కొంచెం లేట్ యునో మేకప్ హెయిర్ కొంచెం లేట్ సో నాకు అది వద్దు అది అసిస్టెంట్ డైరెక్టర్ నాకు సపోర్ట్ చేయాలి నాకు కొంచెం అది అంటే నాకు డౌట్ గా ఉంది నీ పేరు డింకీ కాదు మంకీ అని పెట్టుకుంటా డింకీ డింకీ మంకీ ఎందుకు అంటే మంకీ అంటే బాగోదని డింకీ అని పెట్టారా ఇంకేమను సో యా సో మై సో నేను చాలా ఫ్రీగా ఉన్నాను యు నో ఐ యామ్ టు ఎక్స్ట్రోవర్ట్ ఐ కెన్ టాక్ టు ఎ సెక్యూరిటీ పర్సన్ నేను అసిస్టెంట్ కూడా మాట్లాడుతున్నారు అవును మై హస్బెండ్ ఇస్ టోటలీ ఆపోజిట్ Totally opposite. Serious. Doesn't talk too much. Chala family person. Business focus. Completely opposite. Okay. General ga pilla avagane heroines career ayipindi. Ante ika housewife, pillalu, family. Anuntadi. So nee marriage vishayalo vaste career ki kama pettava valate full stop pettava. Ledu so marriage mundu. నాది కోర్ట్షిప్ పీరియడ్ జస్ట్ అప్పుడు 3 మంత్స్ ఉంది కోర్ట్షిప్ పీరియడ్ అంతే సో వెన్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ వీ స్టార్టెడ్ టాకింగ్ ఐ వాజ్ నేను యాక్చువల్లీ 3 మూవీస్లో షూట్ చేస్తున్నాను ఒక తెలుగు మూవీ ఒక తమిళ మూవీ అండ్ కన్నడ మూవీ సో వన్ డే ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ వన్ డే వాజ్ ఇన్ బెంగళూరు వన్ డే వాజ్ ఇన్ చెన్నై సో అదికి తెలుసు హిస్ ద పేరు సూరజ్ సో సూరజ్కి తెలుసు అండ్ ఐ హ్యావ్ టోల్డ్ హిమ్ నేను చాలా హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఐ హ్యావ్ రీచ్డ్ అ పాయింట్ నాది గాడ్ ఫాదర్ లేదు నాది ఇండస్ట్రీలో ఏదేమీ లేదు సపోర్ట్ లేదు సో ఐ రియలీ స్ట్రగుల్డ్ నేను మోడల్ కూడా నేను మోడలింగ్ కూడా చేశాను నాది ఫస్ట్ సాలరీ 300 రూపీస్ ఉంది నేను బ్యాక్ గ్రౌండ్ కోల్గేట్ పేస్ట్ నేను బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ ఉంది డాన్స్ కూడా నేను చేశాను సో మై ఫస్ట్ సాలరీ వాజ్ 300 రూపీస్ సో ఐ హావ్ కమ్ ఫ్రమ్ దేర్ సో నేను చాలా చాలా కష్టం యూరో పట్టేస్తాడు అవును కష్టపడి ఐ హావ్ రీచ్డ్ వేర్ ఐ యామ్ టుడే సో అదికి తెలుసు యునో అండ్ మ్యారేజ్ ముందు నేను షూటింగ్ ఐ వాజ్ షూటింగ్ అండ్ ఐ టోల్డ్ హిమ్ ఐ డోంట్ యు కమ్ అలాంగ్ విత్ మీ బికాస్ నాకు మైండ్లో ఒక ఉంది నేను వర్క్ స్టాప్ చేయకుండా ఐ కెన్ నాట్ స్టాప్ మై వర్క్ ఐ కెన్ స్టాప్ ఎవ్రీథింగ్ బట్ ఐ విల్ నెవర్ స్టాప్ మై వర్క్ అండ్ హీ న్యూ దాట్ అండ్ ఐఎమ్ లైక్ ఇఫ్ యువర్ ఇన్ సపోర్ట్ దెన్ ఐ యునో వీ కెన్ గెట్ మ్యారీడ్ అదర్వైజ్ ఐఎమ్ సారీ సో ఇది నాకు నాది అది చాలా ఐ వాస్ టూ ఫోకస్డ్ ఆన్ దాట్ సో హీ న్యూ దాట్ ఓకే ఫస్ట్ ఫిలిం బి జయ గారు కదా నీ డైరెక్టర్ అవును ప్రేమికులు అవును ఓకే అందులో ఆఫర్ ఎలా వచ్చింది నేను ఛోడ్దో ఆంచల్ బై బాంబే వైకింగ్స్ ఛోడ్దో ఆంచల్ జమానా క్యా కహేగా సో అది నాది ఫస్ట్ వీడియో అది చాలా పెద్ద సూపర్ హిట్ అయింది ఓకే అది తర్వాత నేను చాలా సౌత్ యాడ్స్ నేను యూనో చేసావు చేశాను అండ్ జయా గారు యాక్చువల్లీ నాకు కాల్ చేస్తాను తర్వాత నాకు చెప్పారా ఒక మూవీ ఉంది తెలుగు మూవీ అండ్ ఐ జస్ట్ కట్ ద కాల్ ఐ వాజ్ లైక్ వాట్ ఈస్ తెలుగు మూవీ నాకు చాలా చాలా నర్వస్గా అయింది సో షీ కాల్ మై మదర్ దట్ యువర్ డాటర్ ఇస్ నాట్ అగ్రింగ్ అది లేదు యునో చెప్పండి నాకు యూ ప్లీజ్ టెల్ హర్ సో మై మదర్ సెడ్ వై డోంట్ యూ కమ్ టు బాంబే విల్ సీ యునో బికాస్ ఇట్స్ ఎ న్యూ బ్యాక్గ్రౌండ్ సో దెన్ షీ కేమ్ టు మై హౌస్ షీ
showed me her previous work, you know, B.A. Raju garu kuda vachesindi, and she narrated me my story. And then my mom was like, why don't you go? Nadi, I was in college that time. Nenu 12th standard lo unnanu at that time. So nenu chala nervous ga unnanu. I was like, no, how can I go to Hyderabad alone? Edame telidu naku kada. So she's like, don't worry ma, I will take care of you. Okay. Ranam cinema ela vachindi? So nenu already premikulo shooting nenu unnanu. And Jaya garu took me to the producer, Pokri garu. Pokri garu kadu. Pokri babu. Pokri babu. So Pokri Baburao garu, she took me to him. And he just looked at me and he's like, will you travel in flight or train? I said, sir, flight. He's like, all my heroines have traveled in train from Bombay. I said, sir, sorry, flight. I said, sir, whatever you pay me, I will take my flight tickets, but flight. He said, okay. Ante. That's it. That's all conversation. I signed the movie and next week we were shooting for the movie. Okay. But he was such a warm person. I haven't met him after Ranam. I didn't meet him. It's been so many years. But he was such a warm person. I think I had a blast shooting for that movie. Okay. No, pretty show anta manam telugulone maatladukovali. Avunu telusu naku. Chala okay. Idi nadi fault kadu. Okay. Chala varsham ayindi nenu telugu movie. Chala varshalu ayindi. Chala varshalu ayindi nenu telugu movie. I haven't been in touch. Yeah. Nenu Bangalore lo undi ippudu. Nadi staff ela Tamil ledu Kannada. Kannada. So ante number of language cheyadam valla confusion. Avunundedu nenu telugu naku vachindi. ముందు మర్చిపోయింది ఇప్పుడు నేను మర్చిపోయాను చిల్డ్రన్ నాకు రెండు డాటర్స్ ఇద్దరు డాటర్స్ ఉంది సో చాలా కన్ఫ్యూజన్ కన్నడ తమిళ్ తెలుగు ఇంట్లో ఏం మాట్లాడతావు ఇంట్లో సింధీ సింధీ ఇంగ్లీష్ హిందీ సో ఫస్ట్ పాప పేరేంటి అన్విక అన్విక రెండో పాప పేరు అమైరా సో ఇద్దరు పాపల తల్లిలా లేవు నువ్వు ఇంకా యంగ్గా ఇంకా పెళ్లి కాలేదేమో అనుకుంటారు థ్యాంక్ యూ ఐ థింక్ ఇది నాది జీన్స్ ఉంది నా ఇఫ్ యూ సీ మై మామ్ యూనో నాది అమ్మ కూడా బట్ ఈవెన్ టుడే షీ లుక్స్ మీ బ్రదర్ చాలా డైనమిక్ పర్సనాలిటీ నాది అమ్మది సో ఈవెన్ నాది నాని అమ్మది అమ్మ అమ్మమ్మ అమ్మమ్మ అది కూడా చాలా అదే 80 ఇయర్స్ అయింది షీ స్టేస్ అలోన్ షీ కుక్స్ అది అనకూడదు ఆవిడే అనాలి ఓకే అది ఇది అంటే బాగోదమ్మ మా వాళ్ళు మళ్ళీ ఆవిడ ఆడియన్స్ లవ్స్ మీ దే జస్ట్ ఫర్గివ్ మీ ఇట్స్ ఓకే యా సో ఐ మీన్ షీ ఇస్ 80 ఇయర్స్ షీ స్టేస్ అలోన్ సో అది కూడా చాలా యాక్టివ్ ఫిట్ గా నీలాగే ఉంటది ఆవిడ కూడా చాలా యా సో నువ్వు చదివిందంతా ఉమెన్స్ కాలేజ్ కదా అవును ఎస్ఎన్డిటి ఉమెన్స్ కాలేజ్ అంటే అమ్మాయిలతో సినిమాకి వెళ్తారు అవును పార్క్ వెళ్తారు అవును నువ్వేంటి అబ్బాయిలతో వెళ్తావంట మీకు తెలుసు నాకు తెలుసు హూ టోల్డ్ యు నాకు అజయ్ అని కొరడు ఫోన్ చేసి చెప్పాడు సో ఇది నాది కాలేజ్ ఎస్ఎన్డిటి అది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఒక బాయ్స్ కాలేజ్ ఉంది సో నాకు తెలీదు వై డిడ్ ఐ గో టు గర్ల్స్ కాలేజ్ నాకు తెలీదు ఐ డిడ్ వాంట్ టు గో టు అ గర్ల్స్ కాలేజ్ బట్ ఓకే అయింది ఓకే సో ఎవ్రీ డే ట్రైన్ ట్రావెల్ ఉంది కాలేజ్ బయట ఒక స్టాల్ ఉంది వడపావ్ ఐస్ క్రీమ్ అన్ని ఫుల్ ఆన్ జ్యూస్ స్టాల్ డబ్బులు పాపం అండ్ కాలేజ్ పక్క పబ్ ఉంది డిస్కో ఉంది J49 బాంబేలో చాలా ఫేమస్ ఉంది అది ఓకే సో ఎవ్రీ డే వి షుడ్ స్టెప్ అవుట్ అండ్ ద బాయ్స్ కి తెలుసు యు నో టైమింగ్స్ ఏంటి ఉంటి సో ఈవెన్ దే యూస్ టు కమ్ సో అది కొంచెం ఫ్రెండ్షిప్ అయింది అండ్ దెన్ దే యూస్ టు ప్లాన్ మూవీస్ అండ్ ఆల్ ఓకే అండ్ ఆనెస్ట్లీ నేను కొంచెం షైగా ఉంది అట్ దట్ టైం యు నో లేదు నాకు చాలా భయం ఉంది యు నో బట్ దెన్ ఫ్రెండ్స్ లెట్స్ గో చల్తే హై వి విల్ హావ్ ఫన్ సో వి యూస్ టు గో ఫర్ మూవీస్ అండ్ వి యూస్ టు గో ఫర్ pubbing you know so we've had a lot of fun like that okay yeah but very it was it actually other days chala innocent ka days undi and the best part is all my friends used to hide from their parents oh, all acha so nenu veet intiki elipota tarvata mom used to ask how was your day you know em chesaru and I was like ha I went to college then I met these you know we met these boys blah blah xyz and we went for movies and nadia I'm like very good excellent you should have experienced everything in life you know pehli tarvata you should never have that regret that you didn't do anything in your mom's place you should experience everything you should have fun and then get married okay so other mentality na amma ammadi acha so I used to tell she was my friend she's still my friend so neeku ragubabu ante chaala ishtam anukuntanu
We were shooting for a movie. Nenu, Allari Naresh, Raghu Babu Garu, EVV sir. That was a night scene. Okay. I was very tired because I think I was shooting for two movies. I was... Kathikantharao. I was very tired and it was 2 o'clock in the night. And I was sitting in half sari lo. And, you know, makeup and Ramesh and pack up eppudu. And so from back, Raghu Babu Garu just achi. And nadi full back wet aindi. And I just looked behind and it was Naresh and Raghu Babu Garu. I was like, Naresh, what just happened? And he's like, he sneezed. And I just got up out. You know, other senior artist. And I'm like, so I said, Raghu Babu Garu, sorry, Amma, sorry, 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 Amma, chala, sorry, sorry. I said, no, it's okay. And I'm like, Ramesh Anna, why? And yell, everybody's laughing. I said, why is everybody laughing? And naku chala kovam vachindi, but I was like, calm. Malli. Calm. Calm, calm, you know, calm, calm. Calm. And everybody's laughing. And half an hour tarvata, they came and told me that adu bottle spray, or water bottle spray undi. అటాక చాలా మంది హీరోయిన్లకి రఘుబాబు అవును ఆ స్ప్రే తీసుకెళ్ళి అవును వాళ్ళు ఏదో మాట్లాడతారు కదా వెనకాల వచ్చి చాలా ఎక్స్ప్రెషన్ వాళ్ళది చాలా సండాలంగా ఉండేది ఆ తర్వాత చెప్పే అన్న అందరు హీరోయిన్లు ఒకలా ఉండరు పుసికని కొట్టింది అమ్మా స్ప్రే అమ్మా స్ప్రే అని చూపించాడు అట్టగా నాది ఏంటి అయింది నాకు ఒక పెద్ద డైలాగ్ ఉంది అది సేమ్ టైంలో సో నాకు కోపం ఉంది కదా సో ఐ వాస్ ఫర్గెటింగ్ మై డైలాగ్స్ అండ్ ఈవివి గారు లైక్ అండ్ ఈవివి గారు తెలుసు బట్ అండ్ ఐఎమ్ సో నర్వస్ అండ్ ఆఫ్టర్ దాట్ నరేష్ టోల్డ్ మీ దట్ యు నో ఇట్ వాజ్ జస్ట్ స్ప్రే ఆ తర్వాత నార్మల్ అయింది అయ్యా నార్మల్ అయింది అవును ఈ ఈవి గారి రెండు సినిమాలు కదా హిట్ హిట్ మూవీస్ బెండపరావు అండ్ కతికాంతరావు ఓకే ఎలా ఉండేది ఆయన తోటి బాండింగ్ వెన్ ఐ సైన్ బెండపరావు ఎవ్రీబడి టోల్డ్ మీ ఈవి గారు బి కేర్ఫుల్ చాలా స్ట్రిక్ట్ యు నో దే గేవ్ మీ ఎ లిస్ట్ నాకు లిస్ట్ ఇచ్చారు ఏంటి ఏంటి మూవీ అది డైరెక్షన్ చేసి అవును అండ్ ఆల్ ద మూవీస్ వర్ సూపర్ హిట్ అండ్ ఐ యూస్ టు నాట్ టాక్ టు నరేష్ యు నో చాలా యాటిట్యూడ్ నరేష్ కి కూడా యాటిట్యూడ్ నాకు కూడా యాటిట్యూడ్ సో చాలా ఫస్ట్ వన్ వీక్ చాలా డిస్టెన్స్ అది అక్కడ నేను ఇక్కడ సో నరేష్ సో ఐ వాస్ వెరీ వెరీ స్కేర్డ్ యు నో బట్ హీ వాస్ యాక్చువల్లీ సచ్ అ వార్మ్ పర్సన్ యు నో అండ్ వెన్ ఎవర్ హీ వాస్ టు టాక్ టు మీ ఆర్ ఎక్స్ప్లెయిన్ మీ హీ వాస్ ఆల్ హీ వుడ్ ఆల్వేస్ లుక్ డౌన్ అండ్ వెరీ కామ్ అండ్ పేషెంట్లీ ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ గెటింగ్ యాంగ్రీ ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ షౌటింగ్ తెలుగు అదకి కోపం లేదు చాలా చాలా కామ్ గా యునో ఈవీవీ సార్ సో నాకు చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ ఓకే సో ఇమీడియట్ గా మళ్ళీ కత్తికాంతారు కదా ఐ థింక్ ఓరు వర్ష్ తర్వాత ఐ సైన్ కత్తికాంతారు 1 ఇయర్ 1 ఇయర్ ఆఫ్టర్ 1 ఇయర్ కత్తికాంతారు అవును అవును ఒక పెద్ద డైరెక్టర్ నిన్ను జూనియర్ శ్రీదేవి అంటారట ఎవరైనా సో కే బాలచంద్ర సార్ నాది ఫస్ట్ మూవీ తమిళ్ మూవీ ఇద్య త్రిడిన్ ఇట్ వాస్ హిస్ బ్యానర్ కే బాలచంద్ర బ్యానర్ అవును కవితాలయ ప్రొడక్షన్ హాఫ్ షూటింగ్ అయింది నేను ప్రకాష్ రాజ్ గారు అండ్ జమ్ రవి ఒక సాంగ్ షూటింగ్ ఉంది అది కొంచెం ఫనీ మూవీ ఉంది సో ఒక సాంగ్ షూటింగ్ అండ్ కే బాలచంద్ర యూనో వచ్చింది షూట్ లో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాష్ రాజ్ గారు అండ్ దెన్ కే బాలచంద్ర సార్ అండ్ నేను నాది ఫస్ట్ మూవీ సో ఐ వాస్ వెరీ నర్వస్ ఐఎమ్ జస్ట్ సిట్టింగ్ యునో షేకింగ్ మై లెగ్స్ ఐమ్ జస్ట్ లైక్ ఓకే అండ్ హీ కేమ్ అండ్ సాట్ నెక్స్ట్ టు మీ అండ్ హీ లైక్ ఉంగలకు తమిళ్ తెరియం ఐ సార్ ఇల్ల సార్ కొంచెం తెరియం నీ కొంచెం చిన్న శ్రీదేవి మాదిరి ఇరుక అండ్ యూనో డైరెక్ట్ చరణ్ సార్ డైరెక్టర్ అండ్ జయం రవి అండ్ ఐ జస్ట్ froze. I was like, oh my god, thank you so much. You know, he's like, if you improve on your acting, I said, sir, first movie, you know, so please forgive me. And then Prakash Raj Garu came and like, she's very good. First movie, chala boundi. The voice, chala heavy kada. So, and I'm just looking at him. So, that was one experience.
It was an amazing experience. Okay. That was the last time I met him. First and the last time I met him. Ranamlo, no bike choltunta. Nenu, you can't cheat me, okay? Oka dialogue undi dantlo. Avunu. Ante nu break esthe nenu vachi tagultanu. Avunu. Ani chethulu ela pattukuntaru. Gurtunda neeku? Lathi ila tirigi kuchunavani. Neeku appude kotta bike. Avunu. Baburao garu vachi ఏం పర్లేదు అమ్మాయికి వస్తుంది నేర్పించే కూర్చోన్నారు నాకు టెన్షన్ ఇది నాకు తెలుసు అవునా అవును అవును సైకిల్ రైడింగ్ బైక్ రైడింగ్ కార్ రైడింగ్ నేను డ్రైవింగ్ కూడా చేస్తున్నాను నేను 12 ఇయర్స్ నుంచి నేను డ్రైవ్ చేస్తున్నాను నేను 12 ఇయర్స్ ఉంది అది ఏజ్ నేను డ్రైవింగ్ చేస్తున్నాను ఓకే సైకిల్ బైక్ ఒక ఫ్లైట్ తప్ప అన్ని వచ్చా అంతే కదా ఫ్లైట్ హెలికాప్టర్ ట్రైన్ అంటే జనరల్ గా ఒక హీరోయిన్ కి ఒక హిట్ ఫిల్మ్ సరైన హిట్ పడితే సక్సెస్ అవును అంటే కంటిన్యూగా ఒక 15 టు 20 మూవీస్ అలా వెళ్తూ ఉంటారు సక్సెస్ వచ్చే కొద్దీ రికమెండేషన్ పెరుగుతుంటది అవును క్రేజ్ పెరుగుతుంటది అవును సో అట్టగా నీకు 4-5 హిట్స్ వచ్చింది అవును అన్ని సక్సెస్ వచ్చినా కూడా ఎందుకు నీ కెరీర్ ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలేదు యాక్చువల్లీ ఆ ద సేమ్ క్వశ్చన్ నేను మైండ్ లో ఎవ్రీ డే నేను ఆస్క్ చేస్తున్నాను సేమ్ టు సేమ్ అనుకుంటారు అవును సేమ్ టు సేమ్ చాలా వర్షం అయిచి కదా ఐ థింక్ 15 ఇయర్స్ అయిచి ఇప్పుడు సో నేను ఇండస్ట్రీ లో 2005 లో నేను వచ్చాను సో ఐ థింక్ 15-16 ఇయర్స్ మోర్ దెన్ దట్ యునో నాకు ఆనెస్టీ తెలీదు నేను నాది బెస్ట్ గా హార్డ్ వర్క్ నేను యునో ఐ పుట్ ఇన్ దేర్ అండ్ నాకు చాలా పెద్ద మూవీ కూడా వచ్చేసింది వచ్చింది ఆఫర్స్ అవును ఆఫర్స్ లేదు నేను సైన్ కూడా నేను చేసావు చేశాను అది సైనింగ్ అమౌంట్ కూడా నాది బ్యాంక్ లో ఇంకా ఉంది ఇంకా ఉంది అది యాక్సిస్ బ్యాంక్ బాంబేలో ఇంకా ఉంది సెంటిమెంట్ బట్ డ్యూ టు సమ్ ఆఫ్ ది అదర్ రీజన్ నేను రీజన్ ఎప్పుడు నాకు నేను చెప్పలేదు బట్ డ్యూ టు సమ్ ఆఫ్ ది అదర్ రీజన్ యునో అది క్యాన్సిల్ అయింది బట్ ఇట్స్ ఓకే బికాస్ ఐ థింక్ నేను కరెక్ట్ ఏజ్ ఇంకా సెటిల్ అయింది కరెక్ట్ ఏజ్ నాకు 2 డాటర్స్ ఉంది అండ్ నాది లైఫ్ ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది యునో అండ్ నేను చాలా హార్డ్ వర్క్ కూడా చేశాను ఐ మేడ్ అ నేమ్ ఫర్ మై సెల్ఫ్ యునో నాకు హిట్స్ కూడా వచ్చింది యునో అండ్ ఐఎమ్ లివింగ్ దిస్ అదర్ లైఫ్ మ్యారేజ్ అయింది పెళ్ళి అయింది 2 డాటర్స్ ఉంది సో ఐవ్ డన్ బోత్ సో నాకు రిగ్రెట్ లేదు బట్ ఎస్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు డెఫినెట్లీ ఒక డ్రీమ్ ఉంది దట్ ఐ వాంట్ టు వర్క్ విత్ దిస్ డైరెక్టర్ అండ్ దిస్ హీరో ఇప్పుడు ఆఫ్ కోర్స్ సో మీ హస్బెండ్ నీకు ఎంకరేజ్ చేస్తారు గో అండ్ డు ఓ యా యా డెఫినెట్లీ సో నాది హస్బెండ్ యు నో వెన్ 2015 లో నా ప్రెగ్నెంట్ అయింది యు నో సో అది తర్వాత అది ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ అయింది సూరజ్ సో ఐ పుష్డ్ హిమ్ ఐ హావ్ ఆల్వేస్ ఎంకరేజ్డ్ హిమ్ యు నో దట్ ప్లీజ్ గో అండ్ డు బెటర్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ అది కూడా నాకు సేమ్ you know he tells me the same thing okay. so whenever nenu shooting lo unnanu ledu show lo unnanu he always takes care of the children sitting at home right and adiki telsu naku chaala ishtam idi nadi passion kaadu idi nadi life idi industry nadi life I mean if you ask me what's your priority I would say you know nadi work na priority honestly I will not even pray to god okay. but I will come to work oka song kuda chesa kada mahesh babu toti avunu oru galuke pilla sainikudu ante mahesh babu kosam chesava లేకపోతే బ్యానర్ కోసం చేసావా బోత్ సో నాకు తెలుసు నాది నాది పోర్షన్ కొంచెం చిన్న ఉంది బట్ ఐ వాజ్ యాజ్ న్యూ కమ్ ఇన్ ది ఇండస్ట్రీ ఐ వాజ్ లైక్ యు నో ఐ విల్ గెట్ అనదర్ ఛాన్స్ యు నెవర్ నో అండ్ ఐ హ్యావ్ నెవర్ సెడ్ నో టు వర్క్ నేను ఎప్పుడు యు నో ఐ హావ్ నాట్ సెడ్ నో టు వర్క్ అన్లెస్ ఐ డోంట్ లైక్ ఇట్ ఆర్ సంథింగ్ నేను ఆల్వేస్ నా ఎస్ మాస్టర్ ఉంది ఐ మీన్ ఐ సే ఎస్ టు ఎవ్రీథింగ్ సో అది నా 24 hours ఐ కెన్ వర్క్ ఐ హావ్ వర్క్ అప్ టు 74 hours నాన్ స్టాప్ సో ఐ జస్ట్ డిడ్ దట్ సాంగ్ అవుట్ ఆఫ్ సో ఇప్పుడు సపోజ్ ఏదన్నా తెలుగు ఇండస్ట్రీలో నీకు ఆఫర్ వచ్చింది అనుకో అవును ఏ డైరెక్టర్ డైరెక్షన్ లో చేయాలనిపిస్తుంది ఏ క్యారెక్టర్ చేయాలనిపిస్తుంది సో అది డైరెక్టర్స్ చాలా ఉన్నాయి నాది మైండ్ లో ఓకే బట్ నాకు ప్రిఫరెన్స్ ఒక్క డైరెక్టర్ ఉంది పూరి జగన్నాథ్ సార్ సో నేను యాక్చువల్లీ ట్వైస్ టూ టైమ్స్ ఐ వెంట్ ఫర్ హిస్ షూటింగ్ ఓ మై గాడ్ హీ సో చిల్డ్ అవుట్ హీ ఇస్ సో చిల్డ్ అవుట్ సర్ నో మూడ్ ఫర్ షూటింగ్ యు నో హీ సచ్ అ చిల్డ్ అవుట్ డైరెక్టర్ అండ్
So naku definitely, and the way he portrays his actress, naku Puri sir, so definitely naku, you know, work cheyalanundi, cheyal kunnanu. So future lo all the best. Thank you. Definitely Puri garu ee show chuste definitely meeku offer istaru. Thank you. And obviously Rajamouli garu. Okay. Obviously. Okay. He's made the best of cinema in our Telugu industry. So naku oka chinna chinna character kuda the offer cheyali, I will take it happily. Like, oh. Even like one small character, I don't mind. I would definitely want to work with him. Okay. China trip epudu velthunavu? China? Oh. Enduku? Inta mundu ellochu kada? Avunu. Malli ippudu ellu. Enduku? Ledu. Ledu vellu edana istharu gift istharu. Virus? Ah, planter fagidi ani okati istharu virus. 16 years age unnappudu. Avunu. General ga oka America velthe English manage cheyachu. Avunu. యూరప్ వెళ్తే ఇంగ్లీష్ మేనేజ్ చేయొచ్చు, దుబాయ్ వెళ్ళినా కూడా. నువ్వు చైనా వెళ్ళావేంటి? సో లైక్ ఐ సెడ్, నాది ఫస్ట్ పైగా ఒకదానివే ట్రిప్ అది. లేదు, నేను అలోన్. నేను అలో అదే అదే అంటున్నా. ఓకే, అది నాది వీడియో రిలీజ్ అయింది చోర్ దో ఆంచల్. సో అది పెద్ద హిట్ అయింది నాది. అచ్చా, అది తర్వాత నేను నేను యాక్చువల్లీ 500 స్టేజ్ షోస్ నేను ఆ సాంగ్ చేసావు. అవును, ఆల్ ఓవర్ ద వరల్డ్ నేను 500 డాన్స్ పర్ఫార్మెన్సెస్ నేను చేశాను. సో నాది ఫస్ట్ అబ్రాడ్ షో లైఫ్ లో. నాకు నాది పాస్పోర్ట్ కూడా లేదు. పాస్పోర్ట్ లేకుండా చేయలేవా? లేదు లేదు, తర్వాత పాస్పోర్ట్ వచ్చేసింది. సో దెన్ దే టోల్డ్ మీ దేర్స్ అ షో ఇన్ చైనా, అది దివాలి షో ఉంది ఇండియన్ కమ్యూనిటీ. సో చైనా బ్యాగ్ కూడా వచ్చింది, నేను వెళ్తున్నాను. అండ్ రెండు పెద్ద డాగ్ నా దగ్గరే వచ్చేసింది. ఐ గాట్ సో స్కేర్డ్ చైనా ఎయిర్పోర్ట్ లో. ఓకే, ఎయిర్పోర్ట్ చైనా ఎయిర్పోర్ట్ లో, షంఘై ఎయిర్పోర్ట్. ఐ గాట్ సో స్కేర్డ్ అండ్ దెన్ దే కమ్ టు మీ అండ్ లైక్, నేమ్, డు యు హావ్ సంథింగ్ ఇన్ యువర్ బ్యాగ్? అండ్ ఐ సెడ్, మేకప్ ఉంది, క్లోత్స్ ఉంది, నార్మల్ స్టఫ్. నో, యు హావ్ సమ్ ఫుడ్ ఐటమ్స్. అండ్ అదర్ డాగ్స్ అక్కడ ఒక 6 kilometers దూర్, ఓకే, అండ్ దే కేమ్ రన్నింగ్ టువర్డ్స్ మీ అండ్ దే టుక్ మై యాపిల్ అండ్ దే టుక్ మై రోటి అండ్ జస్ట్ థ్రూ ఇట్ ఆఫ్. Oh, that was my first experience when I landed China. Okay, but adu tarvata adu oka chinna akkadiki Indian community undi, adu chaala chaala manchu, you know, people. So they made me feel very comfortable and manam. So then we had a team there, singers undi, dancers undi, I was performing. Then we went for shopping. Oh my god, they eat everything and anything. Okay, street road lo they eat everything and anything, and adu first trip and last trip. నేను వెజిటేరియన్. భయపడిపోయా చూసి? స్నేక్, కాక్రోచ్, చిన్న చిన్న యాంట్స్, రియల్ రియల్ మౌస్. నీ ఫస్ట్ మూవీ సైన్ చేసింది మీ మదర్ కదా? అవును, ట్రూ ట్రూ. ఎందుకు చేయలేదు? నాకు వద్దు, నేను చెప్పాలి మాకి, నాకు వద్దు, యూనో, బికాస్ ఐ థింక్ దే వాంటెడ్ సమ్ 35 డేస్ షూటింగ్ కోసం. అండ్ ఐమ్ లైక్ 35 డేస్. అండ్ నేను జయ గారు చెప్పారు అమ్మాకి, నూను ఫస్ట్ డే 10 డేస్ షూటింగ్ అంతే, దెన్ 5 డేస్, యూనో, ఇట్ బీన్ పార్ట్స్. అండ్ లైక్ ఎక్కడ షూటింగ్? షీజ్ అట్ హైదరాబాద్ లో, వైజాగ్ లో. ఐ లైక్ నో, నాకు వద్దు. అండ్ నాది నా 12th standard లో ఉంది, సో ఎగ్జామ్స్ ఉంది నాకు. అండ్ అమ్మ ఇస్ లైక్, నో, గో సైన్ ద మూవీ, గో, దట్స్ ఇట్, దట్స్ ఇట్, జస్ట్ గో. అండ్ ఫస్ట్ డే షూటింగ్ లో అమ్మ లేదు, నా దగ్గర లేదు, షీఈస్ ఇన్ బాంబే. అండ్ ఐమ్ లైక్, వై? షీ లైక్, బికాస్ ఐ వాంట్ యు టు బి ఇండిపెండెంట్, యునో. అండ్ ఈ రోజు నాకు తెలుసు ఎందుకు. సో గివెన్ అ ఛాన్స్ ఈవెన్ ఐ వుడ్ వాంట్ టు డూ ద సేమ్ టు మై డాటర్స్. ఈ రోజు నేను చాలా ఇండిపెండెంట్ గా ఉంది, ఐ హావ్ ట్రావెల్ ద వరల్డ్, యునో, నాది చాలా ఫ్రెండ్స్ ఉంది. ఓకే, అనే గురించి ఎవరో ఏదో మాట్లాడతారంట, ఒకసారి చూద్దాం. ఓకే, వీడియో ప్లీజ్. హాయ్ అలీ గారు, హాయ్ కామ్నా. Surprised? Yeah. Get very, very scared because I'm going to start talking about you. Okay. Jokes aside, I mean, of course, known she's my best friend. We have known each other forever. Something about Kamna that you may not know. Kamna ki haseena ekdam khatarnak hai, matlab, especially if it's in a public place. You tell her a joke, she will find it so funny. Especially if I have told her, matlab, usse funny joke hai hi nahi duniya mein. This is how Kamna will laugh. Yeah, that is exactly how she laughs.
सेकेंड थिंग अबाउट बीइंग फ्रेंड्स विद हर, आज तक अगर 100 लोग ने मुझसे बात की, लेट्स जस्ट से आफ्टर बीइंग फ्रेंड्स विद हर, इफ आई स्पोकन टू 100 गाइस, 99 गाइस वुड हैव वांटेड हर फोन नंबर और एन इंट्रोडक्शन विद हर, और दे हैव अ क्रश ऑन हर. इकलौता जो बेचारा बचा है उसने ट्राई किया होगा उसकी दाल गली में, ठीक है. सो दिस इज हाउ इट्स मोस्टली बीन, एंड आई हैड टू स्वॉलो माई ego, self-pride, everything. Because, you know, it was, when someone approached me, I thought, oh, maybe he's like, no, I really like your friend Kamna. Can you just... Anyways, that's how it's been. It's been great, but fun in its own way. I wouldn't have it any other way. And other than that, Kamna, I love you. All the very best. I wish you all the happiness and joy and fun, success, good health, everything that you would want. Love you and... Both of you. I know you guys are having too much fun already, but have fun. Good to see you and, well, all the best. Thank you. Oh, God. Hello, pakdo. Thank you. Oh, God. Thank you. Chala jepi. ఓకే సో ఏంటంటే అంటే కామనకి అసలు తన ముందు చిన్న జోక్ చెప్పినా కూడా ఒక అరగంట సేపు నవ్వుతూనే ఉంటుంది, పక్కన కొట్టేస్తుంది, తను కొట్టుకుంటుందంట. అందుకోసం ఈ లాయన్కి ముందే తెలిసిందేమో అనుకుంటున్నాను, ఈ అమ్మాయికి జోకులు చెప్పకూడదు, అందుకే సీరియస్గా ఉన్నాడు. రీసెంట్గా మనం నాకు ఒక చిన్న షాప్ ఓపెనింగ్, మిమ్మల్ని వైజాగ్ వెళ్తున్నాను మీ అండ్ పూనం. సో మనం ప్లాన్ చేసింది, we met at the airport and chinna joke naku adu cheppesanu, chin joke kuda ledu and naku mask undi, na the mask fell down, padipoyindi. Avunu everybody recognized us at the airport and I'm laughing and she's like nadi hand hold and then she's like Kamna chup chup Kamna naku control. So when she's with me I'm just a happy person. I'm just laughing all the time. Okay. Yeah, so that's it. That's, I mean, that's my association with Poonam. You know, I've been known, I know her now since almost 25 years. Childhood nunchi intena? Ledu ledu. I think nenu 17, 18. Appudu nunchi start ayipindi. I think, ha. Acha. So. First love. Industry lo baga close friends ippudu evaru unnaru heroines? Me and Poonam Bajwa, the industry mundu kuda friends unnai. Okay. So, we entered the industry together. And yeah, touchwood, we have chala chala close friends. Okay. And Alari Naresh friend. Okay. Okay. And Devishri Prasad, Shraddha Das, everyone. Okay. Yeah. And ninnu cool cheyalanna flat cheyalanna just ice cream isthe chalanta kada? Naaku kovam vaddu. Raadu, raadu. Ledu. Edhume naaku kovam raadu. Maybe once or twice in a year naaku vachindi ante. Ye vishayam vastundi? అది కూడా తెలియదు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే అది టికెట్ తీసుకొని ఉంటుంది, వెయిటింగ్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంటుంది. తెలియదు. ఐ మీన్ ఇఫ్ ఐ సో ద మినిట్ ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్, ఓకే, నేను 16 ఇయర్స్ ఉంది నా, నేను ఫస్ట్ ట్రిప్ యునో వర్క్ లో. సో నాది నాకు కూడా రెండు చిన్న సూట్ కేస్ ఉంది. ఐ హావ్ కలెక్టెడ్ ఆల్ మై బోర్డింగ్ పాసెస్ ఇన్ దట్ సూట్ కేస్. ఓహో, అచ్చా అచ్చా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ రోజు ఫోన్ లో ఉంది బోర్డింగ్ పాస్, కరోనా వైరస్ థ్యాంక్స్ టు కరోనా. సో వెన్ ఎవర్ నేను సాడ్ గా ఉన్నాను, అదే కొంచెం డిప్రెషన్ గా ఉన్నాను, ఐ జస్ట్ ఓపెన్ దట్ బ్యాగ్ అండ్ నా ఒక చిన్న డైరీ మెయింటైన్ ఉంది నాకు. సో ఐ రైట్ ఎవ్రీథింగ్ ఇన్ దట్. సో వెన్ ఎవర్ ఐఎమ్ సాడ్ ఐ జస్ట్ ఓపెన్ మై యునో దట్ బోర్డింగ్ పాస్ అండ్ నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది అండ్ ఐ లిసన్ టు మ్యూజిక్. సో నాకు కోపం రాలేదు. చందమామ సినిమాలో నీకు హీరోయిన్ గా ఆఫర్ వచ్చి మిస్ అయింది. అవును. ఎందుకు మిస్ అయింది? నేను ఆ రెండు క్యారెక్టర్లు ఏది, కాజల్ అండ్ సింధు మీదన్న? ఐ థింక్ సింధు. సింధు క్యారెక్టర్ నాకు ఆఫర్ వచ్చింది. కాజల్ ఆల్రెడీ సైన్ అయిపోయింది, అయిపోయింది కృష్ణవంశీ గారు డైరెక్టర్ కదా. సో నేను తమిళలో ద మూవీ నేను షూట్ చేస్తున్నాను, మచ్చకారన్. అండ్ అదర్ మూవీలో నాది రోల్ చాలా పెద్ద ఉంది, ఐ థింక్ అట్లీస్ట్ 65 to 70 days. సో నాకు 2 months నేను దిండిగల్, పాండిచ్చేరి, చెన్నై ఇది ప్లేసెస్లో నేను షూట్ చేస్తున్నాను. అండ్ కృష్ణవంశీ గారు అప్రోచ్ మీ సేమ్ డేట్స్. సేమ్ డేట్స్ అంటే కొంచెం 1-2 weeks
అటు ఇటు కొంచెం ఇక్కడ ఇక్కడ. సో ఐ వాజ్ లైక్, అండ్ నేను ఆల్రెడీ కమిట్ అయింది అది తమిళ ఫిల్మ్ షూట్ ఉంది నాకు ఇప్పుడు. రైట్. సో ఐ థింక్ ద డేట్స్ డిన్ మ్యాచ్ అండ్ చందమామ అది లూజ్ అయింది, అది తర్వాత హిట్ అయింది అది మూవీ కదా. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. చందమామ అండ్ ఇంకా ఐ థింక్ 4 పెద్ద పెద్ద మూవీస్ నేను సైన్ చేయను చేస్తాను అండ్ ఐ డిడ్ షూట్. మిస్ అయిపోయింది. మిస్ అయిపోయింది. ఓకే. సో అలా మిస్ అయినప్పుడు చిన్న ఫీల్ ఉంటుంది కదా. చిన్న ఫీల్ కాదు, చాలా చాలా పెద్ద. బట్ ఇట్స్ ఓకే, ఐ హావ్ స్టిల్ నాట్ లాస్ట్ హోప్స్. ఐ థింక్ దేర్ ఇస్ అ బిగర్ పిక్చర్ ఫర్ మీ. ఓకే. ఇట్స్ ఓకే. రణం షూటింగ్ చేస్తున్నప్పుడు అమ్మ రాజశేఖర్ అవును ఏదో సిచ్యువేషన్ లో కొద్ది సీరియస్ అయ్యాడు కదా. అవును. ఏంటది? సో అది సాంగ్ లో ఏ చిన్న రాచన్న. ఏ చిన్న రాచన్న. ఒక డే ముందు నేను పూనం, ఐ థింక్ పూనం నవదీప్ ఒక షూటింగ్ చేస్తున్నాను. సో చేస్తున్నారు మనం ఎవ్రీడే రూటీన్ రూటీన్ ఉంది. షూట్ తర్వాత కొంచెం రెస్ట్ చేయాలి 1 అవర్. అది తర్వాత ఒక పబ్ ఉంది టచ్, చాలా ఫేమస్గా. సో ఆల్ ద ఇండస్ట్రీ పీపుల్ అక్కడికే వెళ్తున్నారు. సో మీ అండ్ పూనం కూడా స్కూల్ న్యూ ఇండస్ట్రీలో కదా, వి ఆల్సో యూస్ టు డ్రెస్ అప్ అండ్ గో టు టచ్. అది తర్వాత చాలా ఆకలిస్తుంది, అక్కడ ఫుడ్ లేదు. సో వి యూస్ టు గో టు ఓరీస్. సో ఫుడ్ లేదు, రెండు వి యూస్ టు హ్యావ్ ఐస్ క్రీమ్, చాలా పెద్ద ఐస్ క్రీమ్, ఆఫుల్ ఆఫుల్ ఐస్ క్రీమ్ వి యూస్ టు ఈట్ దట్. అవును, ఎవ్రీ డే 1 అది 1 నేను 1 అమ్ముకోవడం కాదు తిన్నాను. అండ్ నెక్స్ట్ డే నాకు షూట్ ఉంది. నేను నాకు తెలీదు అది ఐస్ క్రీమ్ తింటున్నారు, స్లీప్ లేదు, ఫేస్ కొంచెం స్వెల్లింగ్ గా ఆకలిస్తుంది. అండ్ 3 o'clock 3-4 o'clock మనం వచ్చింది, నేను స్లీప్ అయింది. 5 o'clock వి హావ్ టు గెట్ అప్ రెడీ. అవును, 6 o'clock మేకప్ హెయిర్ కదా. అంటే రాత్రి 3 గంటలకు వచ్చి 5 గంటలకు మార్నింగ్ షూటింగ్ వెళ్ళాం. అవును, 2 అవర్స్ అంతే. ఫేస్ బాగా కుమ్మడికాయ. అవును. అండ్ నాకు తెలీదు సాంగ్ షూట్ ఏంటి. నేను బిందాస్ ఓకే, సాంగ్ షూట్ ఉంది ఓకే, నాకు డాన్స్ చేయాలి అంతే, మేకప్ ఉంది. సో నెక్స్ట్ డే క్లోజ్అప్ ఉంది, ఫస్ట్ షాట్ నాది క్లోజ్అప్ ఉంది. అండ్ రాజశేఖర్ గారు లైక్, వేర్ డిడ్ యు గో? ఐ సెడ్ సో నో నో వేర్, ఏమీ లేదు. Where did you go? And I've never seen him. Chala cool ga unnanu Rajshekhar garu. And I told him, sir, I came home at 3. And chala kovam achindi. Okay. I think there were around 300 or 400 junior artists. Mike lo shout chesindi. Pack up! And Baburao garu achindi. And I started crying. He's like, amma. He sent me to the room. You know, makeup. మ్యాన్ చెప్పండి, చెప్పేసారు అది మేకప్ రిమూవ్ చేయండి, ఐస్ కొంచెం రబ్ చేయాలి, తిరిపి మేకప్ చేయండి. అండ్ మీన్ వైల్ అది గోపిచంద్ షార్ట్ విత్ హిమ్. సో నాకు 2 అవర్స్ అది బ్రేక్ అలా జరిగింది. అది తర్వాత నేను చాలా డిసిప్లిన్ అయింది. నాకు తెలుగుకి సంబంధించిన ఒక 3 క్వశ్చన్స్ నేను నిన్ను అడుగుతా. ఓకే. తెలుగులోనే చెప్పాలి. ఓకే. నీకు బాగా ఇష్టమైన పాపులర్ డైలాగ్ ఏంటి? నేను మర్చిపోయిపోయాను, నేను సీరియస్లీ మర్చిపోయాను. ఏదో ఏదోటి బావా బావా బావా. ఏంటి డైలాగ్? మీరు కూడా చెప్పేశాను ఒక్క డైలాగ్. ఓకే. ఇష్టమైన పాట తెలుగులో? ఇప్పుడు లేటెస్ట్ గా నాకు అది సాంగ్ చాలా ఇష్టం, నేను పక్క లోకల్ పక్క లోకల్ నేను పక్క. యాక్చువల్లీ నాది ఒక విష్ ఉంది ఫ్రమ్ ద బిగినింగ్, నాకు ఒక స్పెషల్ సాంగ్ యూనో చేయాలి, ఒక్క సాంగ్ అంతే నాది. కరియర్ లో సైనికుడు నేను యూనో చేశాను, అది పాది సాంగ్. నేను హాఫ్ సాంగ్, సోలో లేదు కదా. సో నాకు ఒక సోలో సాంగ్ నాకు చేయాలి, అది నాది డ్రీమ్ ఉంది. సో నేను వర్కౌట్ చేస్తున్నాను, నేను అది పక్క లోకల్ సాంగ్, ఐ లిసన్ టు ఇట్ అండ్ ఐ వర్కౌట్. సో నాకు చాలా ఎనర్జీ, ఐ గెట్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ దట్. యా. సో ఇది పాడింది పాట ఇప్పుడు పక్క లోకల్ లో జనతా గ్యారేజ్ కాజల్ జూనియర్ కరెక్ట్. యా. రైట్. పక్క అంటే హిందీ, లోకల్ అంటే తెలుగు, అది కూడా ఇంగ్లీష్ వర్డే. నేను పక్క లోకల్ తెలుగు పాట పాడు, కరెక్ట్ గా కరెక్ట్ అయిన పాట. ఓకే. మనసా నువ్వు నీకు చిత్తమా, ఓ మనసే నిన్న మున్న ఏమైనం గాలో లేదమ్మా, ఈ రోజేతో ఆనందం చంపిస్తుందమ్మా. సో ఇప్పుడు కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, నీకు సంబంధించినవి. ఓకే.
Photos, please. Amma, no. Amma. Next. Appa da amma. Nanamma. Nanamma. Right. Oh, college farewell party. 12th standard. All saris. Yeah, unu. Enti peru enti aadu peru? Jasmine. Black saria. Nenu. Pooja. Sumaya. Dipti. Dipti. Okay. You will under niku. Yeah, నేను టచ్ లో ఉన్నాను. టచ్ లో ఉన్నా. అవును. నంబర్ కావాలి? అమ్మో కాదు, నీకు నువ్వు మాట్లాడుతుంటావా? అవును. నువ్వే మాట్లాడు తల్లే. మాడు చూస్తుండ నేను. చెప్పండి చెప్పండి, నంబర్ కావాలి? ఎలాది పెళ్ళి పెళ్ళి అయింది? వాళ్ళందరూ పెళ్ళి అయిపోయినా? ఇది అమ్మమ్మ. Middle low, 75th birthday. Oh. And appa, amma, amma, okay. brother, wife. Okay. Sister, Nenu, husband, first daughter, Anvika. Chennu papa, okay. Oh, no. Right, super. In the first 2000... Miss Mumbai. Oh, no. 2003. Age anta appudu? I think barely, I don't know. 16, 15, 16, ante. Okay, next. Younger sister, brother, Nenu. Okay. Anvika, Amaira. Amaira, okay. Oh, grandfather. Grandfather. Okay. Favorite person. Idu Tirupati. They were shaving my head. Acha, acha. Chacha, appa the brother. Appa, chacha. Oh no. Okay. Idu Kodaikanal. Kodaikanal, right. Final ga nenu cheppe vyakti gurinchi nuvvu nijanga cheppala. Tappakunda. Correct ga cheppala. Naku telusu. Enti name undi naku telusu. Meeru cheppandi, cheppandi. Enti? Nenu cheppandi meeru. Nuvvu em anukuntunnavu anchu. Ali garu? Kada? నేను ఇంకా అడగబోతున్నాను, నువ్వు ఆ మాట చెప్పావు కాదు. ఆ అరణ్యంలో నీ పక్కన వచ్చేసాడే, అతని పేరేంటి? అలి గారు. అది కామెడియన్? కామెడియన్. ఓ, అది కామెడియన్? కామెడియన్ చీపా. అదే హీరో అయితే, హీరో అయితే. ఓకే, అలి గారు funny, extremely funny, chala talented. I'm not saying because meeru ikkada kurchuntunnaru. No, this is my honest opinion. Okay. And legend of comedy. Legend. I mean, meeru scene lo, you come on the screen and before meeru matlaad mundu, I just start laughing. Your face is enough. Your presence chalu ante. Okay. Super Kamna. And chala happy after a long time. నేను ఈ విధంగా చూడటం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఓవర్. థ్యాంక్ యూ. అందరూ అడిగాను చెప్పు మీ ఫ్యామిలీలో. తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభాకాంక్షలు.